నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యుడివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు స్వామి నువ్వు. నా మనసు నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేం జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే, వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి, వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్లు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదేమన్న ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితులకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన 5 సంవత్సరాల కాలంలోనే. నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలేదు ఇది. ఏ పథకం ఎప్పుడు ఇస్తామో, ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి, ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యాయి ఆ ప్రేమలు, ఏమయ్యాయి ఆ ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వాతాతలు, మనం రాకమునుపు, మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ కేవలం 1,000 రూపాయలు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం 1,000 రూపాయలు, మనం ఏకంగా దాన్ని 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోయాం.
అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షన్దారులు, 66 లక్షలకు పెంచుకుంటూ పోయాం. ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అనే మాట నోట్లో నుంచి రాలేదు. ఏకంగా 66 లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఏమయ్యా 66 లక్షల మంది అవ్వాతాతలు, ఆ వికలాంగులు, ఆ వితంతువులు, అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయతలు, ప్రేమలు, ఎప్పుడు జరగని విధంగా 54 లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు, మీ పిల్లలు గొప్పగా చదవాలి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, 54 లక్షల మంది అమ్మలకు అమ్మఒడి, మరి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు? ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు ఇంతకుముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం, ఎప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో. ఏమయ్యాయి వారి ప్రేమలు, వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు. ఏకంగా 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం. ఏకంగా 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డం. మరి ఏమయ్యాయి వారి ప్రేమలు, ఆప్యాయతలు అంటే తెలియదు. 27 లక్షల అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, వసతి దీవెన. ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు. ఏమయ్యాయి వారి ప్రేమలు, ఆప్యాయతలు అంటే తెలియదు. 22 లక్షల ఇళ్ళు గతంలో ఎప్పుడు చూడని విధంగా 3,60,000 మంది నాకు చెల్లెమ్మలకు కాపునేస్తాం, 4,96,000 మందికి ఈబీసీ నేస్తాం, నాకు చెల్లెమ్మలకు 82,000 మందికి నేతన్న నేస్తాం, 2,76,000 మందికి వాహనమిత్ర, 16 లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం, 3,38,000 మందికి చేదోడు, 110,000 మందికి పైగా మత్స్యకార భరోసా. ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్న సాకులు చూపలేదు. మంచే చేశాం. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా పేదవాడనే వాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్గా తీసుకొచ్చేదానికోసం అడుగులు పడ్డాయి. అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం విద్యారంగాన్ని మార్చాం. 3వ తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు, టోఫుల్ పీరియడ్, ఇంగ్లీష్ మీడియం బడులు, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు. ఇప్పుడు చూడలేదు ఇవన్నీ, ఇప్పుడు జరగల. వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే. ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ నుంచి ఐఎఫ్పీలు, 1,050 ప్రొసీజర్లు ఉంటే 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీయే కాదు, ఆరోగ్య ఆసరా దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా, విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాం.
ఎప్పుడు జరగలేదు ఈ మార్పులు. ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటళ్లలో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం. వ్యవసాయంలో కూడా విప్లవమే. ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామస్థాయిలో కనిపించి విద్య, వ్యవసాయం, వైద్యం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామస్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితుల్లో లేదు, కాదు, లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ 5 సంవత్సరాల పాలనలోనే. ప్రతి పథకము డోర్ డెలివరీ చేశాం, ఇంటి వద్దకే పాలన అన్నదానికి అర్థం తీసుకొచ్చాం. మహిళా సాధికారతకు ఈ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించాం. ఇవన్నీ సంస్కరణలు. ఏ అక్క చెల్లెమ్మ బయటకు వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి, ఫోన్లో దిశ యాప్ ఇలా 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 5 సార్లు ఊపితే చాలు, 10 నిమిషాల్లో పోలీస్ వచ్చి అక్క ఏమైంది అనే పరిస్థితి. గ్రామంలోని మహిళా పోలీస్ ఇప్పుడు చూడలేదు ఇవన్నీ. మరి ఇలాంటి గొప్ప మార్పులు, సంస్కరణలు ఇన్ని జరిగాక ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? కనీసం ఇవేవి చేయకపోయినన్నా చేయకపోయినంటే సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది, ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఇప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40% ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈరోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది, ప్రతి కుటుంబానికి తెలుసు. ఇంతకు ముందు గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు. ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది. మనం చేసిన ఆ మంచి బ్రతికే ఉంది. విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు. ఈరోజు కూడా, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా జగన్ అబద్ధాలు ఆడడు, జగన్ మోసం చేయడు. మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుకుంటే బాగుండేదేమో, ఆ 10% మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో, అలా చేసింటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటి చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మాను, సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు.
మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇది వాస్తవం. ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే, పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలు, మాట్లాడుతూ ఉన్న మాటలు, ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడంటాడు, ఇంకా చావలేదు అని ఒకడంటాడు, ఇంకొకడంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అంటే, ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అంటే, నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అంటే, శిశుపాలని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి. పాపాలు పడ్డే కార్యక్రమాలు ఎప్పుడు చూడాల. మన పరిపాలనలో, మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అనేది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్లో కనిపించేది. కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి, హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే, కనిపించే పాలన మనదైతే, ఇప్పుడు హోర్డింగ్లు పెడుతున్న రెడ్ బుక్స్ అని, రెడ్ బుక్ అని హోర్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు, ఎవరిని కొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తూ ఉన్నట్టుగా, రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శిశుపాలని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం 272 స్థానాలకు, 273 స్థానాలకు గాను మెజారిటీ రావాలనంటే 240 స్థానాలకి వచ్చి ఆగిపోయింది బీజేపీ. 240 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. 240 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు, మరోపక్క చంద్రబాబు నాయుడు గారికి 16 స్థానాలు అంటాడు, ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని
కనిపిస్తాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం, అడిగి సాధించుకోకపోవడం, శిశుపాలని తప్పుల్లో, వరుస తప్పుల్లో, పాపాల్లో, ఇవన్నీ కూడా బాగాలే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి అడగలేని పాలన అడగడని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు? రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు? రాష్ట్రంలో ఉన్న యువకులకు, పిల్లలకు ఏం సమాధానం చెప్తారు? శిశుపాలన పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి. అదే జగన్ ఉండి ఉండింటే, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి ఉండింటే ఈ పాటికే విద్యాదీవెన బటన్ అయిపోయి ఉండేది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన, క్వార్టర్కి సంబంధించిన విద్యాదీవెన ఫీజు రీఇంబర్స్మెంట్ పెండింగ్. అదే జగన్ ఉండింటే ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్. ఇప్పటికే రైతు భరోసా పెండింగ్, అమ్మఒడి పెండింగ్, చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్. అదే జగన్ ఉండింటే ఈ పాటికి ఇన్ని బటన్లన్నీ ఈ పాటికి అయిపోయి ఉండేటివి. ఒక్క జగన్ తప్పుకోవడంతో, ఒక వైఎస్ఆర్సీపీ పాలన పోవడంతో ఈరోజు అమ్మఒడి బటన్ ఇంకా రాలా, రైతు భరోసా బటన్ ఇంకా రాలా, విద్యాదీవెన పెండింగ్, వసతి దీవెన పెండింగ్. ఇప్పటికే ఇక ఇదే అంటుకుంటూ పోతుంది. డిసెంబర్, జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు, 4,12,00,000 మంది ఓటర్ల లిస్టు, ఇందులో సగం మంది ఆడవాళ్ళే, అందరూ 18 సంవత్సరాల పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే, మరి వీరందరికీ 1,500 ప్రతి నెల ఇస్తానన్నాడు, సంవత్సరానికి 18,000. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక 30 లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకి పక్కన పెట్టినా కూడా 65 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన 1,80,00,000 మంది ఎదురు చూస్తున్నారు. అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు, చాలా రోజులు అయిపోయింది, ఇంతవరకు మాకు రావాల్సిన 1,500 నెల నెల ఇస్తానన్న 1,500 ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. 20,000 పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు, అది ఏమవుతుందని. దాదాపు 1,00,000,000 పిల్లలు పైగా ఉంటారు, బళ్ళకు పోయే పిల్లలు, పిల్లలందరికీ ఇస్తామన్నాడు. అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద 15,000 అని చెప్పి ఆ తల్లులకు 15,000 కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందును పడని పరిస్థితి. ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి, వేడందుకుంటాయి, హనీమూన్ పీరియడ్ అనేది ఆగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా, ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది, ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు, ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం, తల దించుకొని కాదు, చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా. మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదైనా జరిగిందేమో, ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి,
మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు. సో మనం చేయాల్సింది ఏమిటి అనంటే, ప్రజల మీద మనం కోప్పబడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకి అందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని. మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పార్టీ సానుభూతిపరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడము, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట్ల చేశాం. వీళ్ళందరికీ కూడా నేను చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి, పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, ప్రతి భారతకు భరోసా ఇద్దాం, చాలా అవసరం కూడా. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు, మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు, వారందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటే కాకుండా మన ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీలు, మన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వీళ్ళందరికీ కూడా భరోసాని ఇవ్వాలి. మాట్లాడండి, మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ వ్యక్తి అయినా మన కార్యకర్తే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా. అండ్ ఇంతవరకు సినిమా జరిగింది ఓన్లీ ఇంటర్వెల్లే. శకుని పాచికల్లో కౌరవులు పాండవులు మధ్య యుద్ధం కూడా గమనిస్తే, శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్వెల్లే. అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది, శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు, శకుని పాచికలతోనే ఓడిపోతారు. ఎప్పుడైనా కూడా మంచే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, విశ్వసనీయత గెలుస్తుంది, న్యాయం నిజం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. మనం ధర్మం వైపునే ఉన్నాం, ధర్మంగానే రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం, తలెత్తుకొని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం, తల దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకుంటాం.